హే గాయ్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి కొత్త మూవీ ట్రైలర్ వచ్చింది, మొన్ననే టీజర్ వచ్చింది, ఇంకా సాంగ్స్ కూడా వచ్చినాయి చాలా. మనం అయితే టీజర్ కి రియాక్షన్ ఇచ్చినాము అండ్ గ్లిమ్స్ కి కూడా రియాక్షన్ ఇచ్చినాం అనుకుంటా. గ్లిమ్స్ కి కూడా ఇచ్చినాం ఫస్ట్ అనౌన్స్మెంట్ అప్పుడు. సో సినిమా పేరు వచ్చేసి ఒక్కటి అడగక్కు. ఓకే, ఆ సినిమా పేరు అయితే ఒక్కటి అడగకు. ఎస్, మనకి తెలుసు ఎవరు అండ్ సమ్ మ్యూజిక్ వచ్చేసి గోపి సుందరు. సో లెట్స్ సీ ఆ మూవీ ఎట్లుంటది ఏంది అనేది. లెట్స్ గో అండ్ రియాక్ట్ గైస్. ఏ ఫ్లాట్? 407 సార్. ఏ ఫ్లాట్? 407 సార్. ఏమ దాంట్లో? ఇది సీల్డ్ పీస్ సార్. తీసుకునే గనా కూడా సీల్డే. వెళ్ళు. రాజా రాజాధి రాజా మతాండ తేజ. మీకు తెలుసు మంచి సంబంధాలు అంటే చెప్పండి. నా క్యాష్ ఫీలింగ్ కూడా లేదు. హ్యాపీ మ్యాట్రిమోనికి ఒంటరిగా రండి, జంటగా వెళ్ళండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తాను, ఇప్పిస్తారా? అదేంటి సార్? లేకపోతే ఏంటండి, పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి సార్? జాబ్ చేసే అమ్మాయి అయితే బెటర్ అండి. ఇప్పుడున్న సొసైటీలో జాబ్ చేసే అమ్మాయిలు అయితే పర్ఫెక్ట్. కానీ మా అమ్మ నాన్నకి మాత్రం ఇంట్లో ఉండే అమ్మాయి కావాలి. సో నాకు ఇంట్లో ఉండే అమ్మాయిని చూడండి. నాకు సంబంధం ఓకే. ఒక్క పెళ్ళికి ఎంత తంత? మరి అందుకేగా, మాంగళ్యం తంతునైనా అన్నారు కానీ తొందరైనా అనలేదు. చెప్పండి, మనం కలుద్దామా? ఈ అమ్మాయితో దేవుడు నీకు వరం ఇచ్చి పెళ్లి చేస్తాను. నేను ఇప్పటి వరకు 200 పిల్లలు జయించాను. ఎందుకు? మీ పంతులు గారా? టూ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది, డైవర్స్ తీసుకుంది. డైవర్సా? ఓ ఓ ఓ, దట్స్ టూ ఫాస్ట్. ఫస్ట్ టైం బావగారు ఒకరిని రిజెక్ట్ చేశారట. ఏదైనా గుంట కరెక్ట్ అయితే మెడలో కట్టేద్దామని ఇదిగో పుస్తలతో వేసుకొని తిరుగుతానయ్యా. ఓ పక్కన 49 సంబంధాలు చూసినా పెళ్ళి అవ్వక 50 సంబంధం సెట్ అవుతుందా లేదా నీ టెన్షన్ పెట్టుకుంటే పెళ్ళం పిల్లలు నిద్రిస్తూ వెళ్ళా. కామెడీలో యాక్షన్ గైస్ మళ్ళా. యువర్ ఆనర్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. మా లాంటి పెళ్లి కాని వాళ్ళకి వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి. పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు దొబ్బే వాళ్ళని ఒక కొత్త సెక్షన్ పెట్టి లోపల ఎంచండి ప్లీజ్. ఏంది అసలు, ఏమైతున్నది, ఏంది అసలు? మూవీలో అయితే కామెడీ ఉన్నది అర్థమైంది, కామెడీ ఉన్నది కానీ మధ్యలో అది ఏంది అసలు, అది సడన్ గా ఇట్లా కేసు. ఆ కేసు కూడా మళ్ళీ సీరియస్ అనుకుంటే మళ్ళీ అది కూడా కామెడీ ఉన్నది అసలు అర్థమైతలేదు. నల్లారి నరేష్ కూడా ఏమంటాము, ఇంతకుముందు మొత్తం అన్నీ సీరియస్ మూవీస్ తీసిండు కదా, మధ్యలో కామెడీ ఆపేసిండు. కామెడీ ఆపేసి 2-3 ఉగ్రమ్ అవన్నీ యాక్షన్ సీరియస్ మూవీస్ తీసిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కామెడీకి వస్తాడు చూద్దాం. అల్లరి నరేష్ కామెడీ అసలు వేరే ఉంటుంది, ఆయన టైమింగ్, ఆయన డైలాగులు కానీ అంతే వేరే ఉంటుంది. బాగానే ఉంది ఇప్పుడు అయితే. మళ్ళీ ఇప్పుడు ఇంకా మ్యూజిక్ కూడా, మ్యూజిక్ కూడా బాగానే నచ్చింది. అంటే ఫ్రెష్ గా అనిపిస్తుంది మ్యూజిక్, అంటే ఆ కామెడీకి కాకుండా అంటే కామెడీకి సింక్ అయ్యేటట్టుంది మ్యూజిక్, బాగుంది. అండ్ అదే రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మళ్ళీ అనుకమ్ అంట. సో కొత్త డైరెక్టర్ అనుకుంటా కదా, కొత్త డైరెక్టర్ అనుకుంటా. నేనైతే ఎప్పుడు వినలేదు పేరు, మీరు ఎప్పుడన్నా విన్నారా అంటే చెప్పండి, చూద్దాము. సో అది అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ వీడియో అనుకున్న స్టే ద డ్రిల్, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.